హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ పైల్స్. ప్రెగ్నెన్సీలో అత్యధిక శాతం మంది ఎదుర్కొనే సమస్య పైల్స్ లేదా హెమరాయిడ్స్. మలద్వారం దగ్గర లోపల ఉబ్బినట్టుగా ఉన్న రక్తనాళాలు లోపలికి ఉంటే ఇంటర్నల్, బయటకు కనిపిస్తూ ఉంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. లోపల ఉన్నవి ఒక్కోసారి బయటకు జారతాయి కూడా. ఏదేమైనా సరే ప్రెగ్నెన్సీలో జరిగే అనేకానేక హార్మోనల్ చేంజెస్ వల్ల పైల్స్ వస్తూ ఉంటాయి. వీటి తీవ్రత మేరకు కొద్దిపాటి నొప్పి మొదలు విపరీతమైన నొప్పి కలుగజేయడంతో పాటు అసౌకర్యం కలుగజేస్తాయి. అంతేకాదు మల విసర్జన సమయంలో బ్లీడింగ్ అవుతుంది కూడా. కొన్ని నేచురల్ గృహ చిట్కాలు పాటించడం ద్వారా పైల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ముక్కడం, ఎక్కువసేపు కమోడ్ మీద కూర్చోవడం అస్సలొద్దు. అప్పటికీ పైల్స్ లేకపోయినా కూడా కొద్దిపాటి మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారు కనుక మంచినీళ్లు ఎక్కువగా తాగకపోయినా, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోయినా నెలలు గడిచే కొద్దీ ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం, పైల్స్ ఉన్న గర్భిణీలు ఎక్కువసేపు కమోడ్ సీట్ మీద కూర్చోకూడదు. అంతేకాదు మల విసర్జన కోసం ముక్కకూడదు కూడా. బేసిక్ ట్రిక్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా జరిగి మలబద్ధకం తగ్గుతుంది. మలబద్ధకం తగ్గితే పైల్స్ తగ్గినట్టే. సో పైల్స్ కి చెక్ పెట్టే ఆహారాలు ఏవి అని చూస్తే, నెంబర్ 1, యాపిల్స్. వీటిలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉన్నందువల్ల జీర్ణక్రియ మెరుగు కావడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది. ఇక ఫైబర్ ఉన్నందువల్ల మోషన్ సాఫీగా అవుతుంది. నెంబర్ 2, బనానా. ఏవో అనుమానాలు అపోహలతో గర్భిణీలు అత్యంత మేలైన అరటి పండుని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉండే B6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వల్ల బేబీ ఎదుగుదల బాగుంటుంది. రక్తపోటు నియంత్రణ, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ కాబట్టి మలబద్ధకం అండ్ పైల్స్ కి చెక్ పెట్టొచ్చు. నెంబర్ 3, బ్రకోలీ. విటమిన్ సి, పీచు, వివిధ ఇతర పోషకాలు ఉన్న బ్రకోలీని కొద్దిగా సెమీ బాయిల్ చేసి సలాడ్ గా లేదంటే ప్యూరీ చేసి సూప్ లా తాగితే మేలు చేస్తుంది. నెంబర్ 4, ఆరెంజెస్. పీచు, నీరు, సి విటమిన్, ఇతర పోషకాలు ఇవన్నీ ఒక్క పండులో దొరుకుతుంటే ఇంకేం కావాలి చెప్పండి. నెంబర్ 5, కొబ్బరి నూనె. మనకి అందుబాటులో ఉన్న సహజ పదార్థాలను మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కొబ్బరి నూనె అలాంటిదే. దూది ఉండను గోరువెచ్చటి కొబ్బరి నూనెలో ముంచి ప్రభావితమైన భాగాలపై రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటే వాపు తగ్గించే వాల్యూస్ వల్ల ఉపశమనం లభిస్తుంది. నెంబర్ 6, గోరువెచ్చటి నీటిలో కనీసం 20 నిమిషాలు ప్రభావిత భాగాలు మునిగేలా కూర్చోవాలి. బాత్ టబ్ లోకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయిన తర్వాత ఆయా ప్రాంతాలను పొడి బట్ట పెట్టి అద్దుకోవాలి. తడి ఉండిపోతే దురద పెట్టే అవకాశం ఉంది. ఎర్ర గుమ్మడి పండులో పీచు అత్యధికం. దీన్ని సాంబార్, కూర, పప్పు, స్వీట్ రూపంలో ఎలాగైతే అలా రోజువారీ డైట్ లో తినే ప్రయత్నం చేయండి. పియర్ పండు. పీచు, విటమిన్ సి, నీటి శాతంతో పాటు వివిధ రకాలుగా మేలు చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి. అప్పుడప్పుడు పియర్స్ తింటే పైల్స్ కి చెక్ పెట్టొచ్చు. బీన్స్. చిక్కుళ్లలో రకాలు ఎన్నో. గోరు చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్, పెద్ద చిక్కుడు, ఇలా ఇవన్నీ కూడా పీచులో రారాజులు. అంతేకాదు విటమిన్ బితో పాటు మరిన్ని పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి అందుబాటులో అన్ని సీజన్స్ లో దొరుకుతాయి కాబట్టి విరివిగా తినాలి. పైల్స్ నుంచి రిలీఫ్ ఇచ్చే బయోఫ్లవనాయిడ్స్ ఉండే ఆహారాలు నిమ్మ, కమల, స్ట్రాబెర్రీ, బ్రకోలి. వీటిని పుష్కలంగా లాగించేయండి. వీటిలో పైల్స్ ని తగ్గించే గుణాలు అత్యధికమని తేలింది. స్వీట్ పొటాటో. ఉడకబెట్టి బెల్లం కలిపి తినే ప్రెగ్నెంట్లకు అద్భుత ఔషధిగా పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకానికి చెక్ పెడుతుంది. ఐస్ ప్యాక్స్. పైల్స్ ఉన్నవారు ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. మెత్తటి పలుచటి క్లాత్ లో ఐస్ క్యూబ్స్ పెట్టి ప్రభావితమైన చోట అద్దడం ద్వారా వాపు, దురద, నొప్పి తగ్గుతాయి. ఇలా రోజులో 3 సార్లు చేయొచ్చు. ఫ్రెష్ అలోవెరా జెల్. ఇంట్లో పెంచుకున్నదైనా లేదంటే ఎలాంటి కెమికల్ లేని నేచురల్ అలోవెరా జెల్ ని ప్రభావితమైన ప్రాంతాల్లో రాయడం ద్వారా రిలీఫ్ ఉంటుంది. ఇలా రోజుకు కనీసం 2 సార్లు చేయాలి. పైపూతగా ఎన్ని చేసినా కూడా సరైన శారీరక వ్యాయామం లేకపోతే ఎన్ని చేసినా వృధా అవుతుంది. కనీసం 30 నిమిషాల నడక తప్పనిసరి. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరిగి మలబద్ధకం దూరమవుతుంది. పొటాటో ప్యాక్.
పొటాటో తురిమి ఆ వచ్చిన తురుము నుంచి జ్యూస్ పిండి అందులో ఒకటి రెండు చుక్కల నీరు కలిపి ప్రభావితమైన ప్రదేశాల్లో దూదితో రాయాలి. రోజుకు మూడు సార్లు చేసి చూడండి. వెల్లుల్లి పైపూతగా ఆహారంగా పైల్స్ కి చెక్ పెడుతుంది. పైపూతగా పైల్స్ పై వాడుకునేందుకు నేరుగా వెల్లుల్లిని కాకుండా 7-8 వెల్లుల్లి రెబ్బలను చిదిమి 2 కప్పుల నీటిలో 3 నిమిషాలు వేడి చేసి స్ట్రెయిన్ చేసి ఆ నీటిని చల్లారాక ప్రభావిత ప్రాంతాలకు అప్లై చేయాలి. నీటి మోతాదు ఎక్కువగా ఉండే ఏ కూరగాయలైనా మంచిది, ముఖ్యంగా ముల్లంగి, బీట్రూట్. నల్ల జీర 2 చెంచాల బ్లాక్ జీరాని కొద్ది నీటితో పేస్ట్లా చేసి మలద్వారం వద్ద ముఖ్యంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాయాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగి పొడి బట్టతో అద్దాలి. రోజుకు ఒకసారి చేసి చూడండి. పైల్స్ నుంచి ఉపశమనం పొందండి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMB లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.